సార్ ఒక్కటిసారి విభజన చట్టంలో మా వరంగల్ జిల్లాల్ని కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ అదే తిరిగా బయ్యారంది మొత్తం మా వరంగల్ పూర్వ జిల్లా ఖమ్మం జిల్లా గాని వరంగల్ జిల్లాలే మైబా జిల్లాలే కలిసింది దీని కేసీఆర్ గారు పట్టుబట్టి ఆ రోజు విభజన చట్టంలో పెట్టిచారు నేను ఒకటే అడుగుతున్నా మా మైబా ఎంపీ గాని మా వరంగల్ ఎంపీ గాని రోజు మా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో దన్నాలు చేస్తున్నారు ఆ బీజేపీ కంటే వాళ్ళకి సిగ్గు లేదు అది పక్కకు పెట్టేశారు వాళ్ళకి ఇయ్యలేదు విభజన చట్టం వల్ల వాళ్ళు ఉత్తరే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటే తిరుగుతారు కోచ్ ఫ్యాక్టరీకి మీకు ఒక నిమిషం ఏంటంటే సార్ కోచ్ ఫ్యాక్టరీకి జాగ కూడా అలాట్ చేశాం ఎండోమెంట్ జాగ సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఎండోమెంట్ ల్యాండ్ కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కట్టి కోచ్ ఫ్యాక్టరీకి అలాట్ చేసినాం అలాట్మెంట్ మాకు చేసిన దాన్ని తీసుకుపోయి గుజరాత్కు వేరే రాష్ట్రాలకు అలాట్ చేసినారు అది జాగ కూడా లేదు అది అది వీళ్ళు పార్లమెంట్ సభ్యులు కానీ వీళ్ళెవరు కూడా పట్టించుకోలేదు గిరిజన యూనివర్సిటీకి ఎన్నోడో ఐదేళ్ల కింద మీ ల్యాండ్ అలాట్ చేసినాం ఆ ల్యాండ్ అలాట్ చేయని ఆంధ్రప్రదేశ్కు డబ్బులు ఇచ్చిండ్రు కిరాయి దాంట్లో నడిపిస్తాను మరి ఎన్నడైనా కాంగ్రెస్ ఎంపీలు ఈ బీజేపీ శాతగాని ఎంపీలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు కదా వీళ్ళు ఏ బీజేపీ వాళ్ళకైతే వాళ్ళకి పిచ్చిలేసిన అయితే మాట్లాడతారు ఎన్నడైనా ఇది 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 ఎన్నడైనా ఢిల్లీలో ఓరే ధర్నాను రాస్తారోకనో ఏదైనా పోయి పార్లమెంట్లో మాట్లాడిన సంఘటనలే కాంగ్రెస్ ఎంపీలు ఇంతమంది ఉన్నారు బీజేపీ ఎంపీలు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఎలా మాట్లాడినారు అదే వేరే రాష్ట్రాలకు అలాట్ చేశారు కోచ్ ఫ్యాక్టరీ అలాట్ చేశారు గిరిజన యూనివర్సిటీ అలాట్ చేశారు చట్టం ఉన్నది సార్ హక్కు ఇది మీరేం చేసిందా మీ ఎంపీలు ఉన్న ఒక్కరోజున మాట్లాడిందా ఒక్కరోజున మాట్లాడిందా ఏడ మాట్లాడిందా